Namaskaram. Beti Bachao, Beti Padavo Kajikrimanki, Swagatam. Manabharta Desanloni, Adapilla and Nishpatini Penche Udesanto, Kendra Prabutum, Beti Bachao, Beti Padavo Padakani, Prevese Petindi. E Padakam Prevese Petakamundu, Petina Tarvata, Parasthuli Yelaunayo, Vatigurich Matladanki Vadamantu Patunaru, Nampally Project, Stree Sisu Sankshema Sakha Adhikarani, Srimati Venkata Laxmi Garu. Varto, Amuchatlani, discuss Cheskunam. Namaste, Madam. Hello, Narendi. Banandi. Madam, asli beti bachao beti padhavo karyakramam eppudu pravesh pettaru dan venakala uddesham enti mukhya uddesham enti idi 2015 january 22 na start chesaru aithe ee program mukhya uddesham entante aada pillallu ekku satham takkuvaipothundani cheppi inkokati entante deen meeda manaki vidya aarogyam aaharam deen meeda ekkuva concentrate chestunnaru deen uddesham aithe aada pillalni vaallani levels మగపిల్లలతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం స్టేట్లో ఒక ముందుగా ఒక 100 సిటీస్ని చేశారు తర్వాత మొత్తం ఓవరాల్గా అంతా అన్ని స్టేట్స్కి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే అయితే మనం ఇప్పుడు ప్రోగ్రాంలో మాట్లాడుకున్నట్టే పథకంలో చెప్పినట్టే బేటీ బచావో బేటీ పఢావో అంటే ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం ఆడపిల్లల మీద మాత్రమే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇది మనము ఈ ప్రోగ్రామ్ గురించి కంటే ముందుగా అసలు మన సంస్కృతిలోనే ఇది ఒక భాగమైపోయింది ఆడపిల్లలు అంటే కొంచెం చిన్న చూపు ఎట్లా అంటే ఇప్పుడు ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలో ఆహారం పెట్టే విధానంలో కానీ వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించడంలో కానీ చిన్న చిన్న పనుల్లో కూడా మగపిల్లలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆడపిల్లల్ని తక్కువగా చూడడం ఇప్పుడు మనకి ప్రభుత్వ పరంగా చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ హెల్త్ కానీ తర్వాత రెవెన్యూ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం ఒక భాగం అయిపోయింది ఇప్పుడు మనము ఎట్లా అంటే ఇప్పుడు దీనికి స్కూల్స్లో తీసుకుంటాం ఇంతకుముందు స్కూల్స్లో ఆడపిల్లలు వెళ్ళాలంటే టాయిలెట్స్ ఉండేవి కావు ఇప్పుడు తర్వాత కొంచెం వయసు వచ్చిన పిల్లలు వెళ్ళాలంటే ఆ మూడు దినాలు వెళ్ళడం మూడు రోజులు వెళ్ళలేదు అని అంటే ఇంకొక మూడు రోజులు యాడ్ చేసుకుంటారు ఇట్లా స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా ఎక్కువ అయ్యేది ఎందుకు అని అంటే మన స్కూల్లో ఉండే సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పుడు అది ఆలోచించి ప్రభుత్వం ఏంటి స్కూల్స్ అన్నీ చక్కగా టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పిస్తుంది తర్వాత వాళ్ళకి స్పెషల్గా ఒక రూమ్ అరేంజ్ చేయడము తర్వాత నాప్కిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంచడము అదేవిధంగా ఫుడ్ లేకపోతే కూడా మనకి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఫుడ్ సరిగా లేదు తర్వాత బట్టలంటే ఖర్చు అంటే పుస్తకాలు అంటే ఇలాగా అన్నీ కానీ అవన్నీ ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యాలన్నీ అందిస్తున్నారు దాంతో ఏమైందంటే మన స్కూల్స్లో స్ట్రెంగ్త్ పెరిగింది ఇంకా మనకి ఆచారాలు కొన్ని ఉండిపోయాయి కదా ఎంత ఉన్నా కూడా ఇక్కడ మేజర్గా రావాల్సింది మనలో మార్పు ఇప్పుడు ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం రెండోది సమాజం తీసుకుంటాం ఇప్పుడు కుటుంబంలోనే మనకి ఇంతగా ఇప్పుడు ఎట్లా అంటే కంపారిజన్ వాళ్ళు బాగా ఉన్నారు వీళ్ళు బాగా ఉన్నారు బయటకు వెళ్తే ఏమవుతుందో ఆడపిల్లని పంపిస్తే ఏమవుతుందో ఎందుకు మనం ఇంట్లోనే ఉంచుకుందాం ఇంట్లోనే పని చేయించుకుందాం ఇట్లా ఆలోచనలు ఉన్నాయి చదివి ఏం చేయాలి ఇది చదివితే మళ్ళీ ఎక్కువ సంపాదన కలిగిన చదువు కలిగిన సంబంధాలు తీసుకురావాలి మనతో ఖర్చుతో కూడుకున్న పనులు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచించుకుంటుంటారు అదేవిధంగా బయటకు వెళ్తే ఇప్పుడు బయటకు వెళ్తే ఎట్లా సురక్షితంగా వెళ్తుందో లేదో దానికి మనము ఇప్పుడు ఒక ప్రభుత్వమే అన్ని స్కీములు చేసినా కూడా దానికి సపోర్టివ్గా కుటుంబం ఉండాలి సమాజం ఉండాలి ఇప్పుడు బయటకు వెళ్తే రక్షణ లేదు అనేది అభిప్రాయం ఇప్పుడు దానికి తగ్గట్టుగా చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం కూడా రక్షణ కల్పించడానికి పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ తర్వాత షీ టీమ్స్ కానీ 1098 ఏదైనా ఒక ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరిగింది అని అంటే 1098 ఒకటి ఫామ్ చేసి ఫ్రీ టోల్ నంబర్ ఇట్లా కల్పిస్తుంది మనకు అక్కడ తగ్గట్టుగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వ పరంగా చేస్తున్నారు కానీ వాటిని ఉపయోగించుకునే విధానము ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి అది ఎట్లా అంటే మనకి సమాజపరకంగా రావాలి సో అయితే ఈ ఆడపిల్ల భారం అనే ఒక ఆలోచన ఇక ఈ ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్యలో వ్యత్యాసం చూపించడం ఇవి పోవాలంటే ఏం చేయాలి
ఇది పోవాలంటే అదే ఇప్పుడు మనము కుటుంబం నుంచి రావాలి. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే ఆర్థికంగా ఆరోగ్యంగా ఆ అమ్మాయిని ఎదగడానికి కుటుంబం సహాయం కావాలి, కుటుంబం ధైర్యాన్ని ఇవ్వాలి. బయటకు వచ్చిందంటే సమాజపరంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం, మన పేపర్లో చూస్తున్నాం అక్కడ రేప్ జరుగుతుందని, ఇట్లా సాంఘిక దురాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ధైర్యంగా నిలబడి అంటే దానికి కుటుంబం సపోర్ట్ ఇవ్వాలి, సమాజం సపోర్ట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి స్కూల్ దాకా వెళ్ళిందంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రతి గ్రామంలో స్కూల్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇప్పుడు మనం ఎంతనో చెప్తాం, ఇప్పుడు స్కూల్లో ఎన్జిఓస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ తర్వాత 1098 డిఫరెంట్గా అందరికి వచ్చి ఆ అమ్మాయికి అసలు ఎట్లా ఆ అమ్మాయి కెరీర్ని ఎట్లా బిల్డప్ మలుచుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి అనే దాని మీద ఆ అమ్మాయి ఆలోచన విధానాన్ని మార్చే విధంగా వీళ్ళు ఆ అమ్మాయికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరపు నుంచి అంగన్వాడీ టీచర్ ఉన్నారు. ఆమె ఇంటింటికి అంగన్వాడీ ఒక మాకు పుస్తకం ఒకటి తయారు చేశారన్నమాట. దానిలో ఏంటంటే ప్రతి అంశము బిడ్డ 0 నుంచి 2 సంవత్సరాల వరకు, 2 నుంచి 6 సంవత్సరాల వరకు కిషోర బాలికలకి, ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్ మదర్స్కి ఇలా డిఫరెంట్గా ఎవరు ఏ సమయంలో ఎలాంటి సలహాలు ఇవ్వాలి అనే దానికి ఇక మనకి ఆ పేజీ చూస్తే టోటల్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన అంశాలు దానిలో పొందుపరచున్నాయి. మన టీచర్ గారు వెళ్ళి మొత్తం ఇప్పుడు కిషోర్ బాలిక ఉంది, ఆ అమ్మాయి చదువు విషయం కానీ తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత గురించి కానీ తర్వాత ఒకవేళ ఆ అమ్మాయికి ఏమన్నా వివాహం చేయదలుచుకున్నారేమో, బాల వివాహం అది దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా చేయకూడదు, ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అట్లా కౌన్సిలింగ్ ఇవ్వడం, అత్తమామకు ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ ఒక్కళ్ళకే వింటే కాదు కదా కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టుకొని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది లోకల్గా అంటే ఇప్పుడు ఆ లోకల్గా సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలేంటి, ఆ ఉన్న ఆ మనుషుల యొక్క వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే మనకి మన స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కంప్లీట్గా లోకల్ ఉన్న వాళ్ళని అక్కడ అపాయింట్ చేయడము, మన యొక్క ఈ ఏదైతే మనము ఈ వాళ్ళకి చెప్పదలుచుకున్నామో ఆ విషయాలు చెప్పడానికి అనువుగా ఉంటుందని అదొకటి చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇంకొకటి వరకట్న సమస్య అనేది ఒక పెద్ద భూతంలా ఉండేది ఒకప్పుడు, ఈ మధ్య కొంచెం తగ్గిందనే అనుకోవాలి. అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోంది వ్యత్యాసం చూపించడం విషయంలో? ఇప్పుడు వరకట్నం అని అంటే ఇప్పుడు మనము సిటీలో మనం ఎక్కువగా ఇది చేయలేము కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉంటే స్కీమ్స్, ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావోలో మనము ఈ విద్యా ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో అదేవిధంగా షాజీ ముబారక్ అని తర్వాత కళ్యాణ లక్ష్మి అని ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి భారం కాకుండా అంటే అంతవరకు చదివించాలని, బాల్య వివాహాలు అరికట్టడం కోసం అని చెప్పి ఆ వయసు 18 సంవత్సరాలు నిండేంతవరకు పెళ్లి చేయకూడదు అనే ఉద్దేశంతో. దాంతో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఎందుకనంటే బాల్య వివాహాలు తగ్గాయనే చెప్పాలి, కాకపోతే ఇంకా జరుగుతున్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళది ఎక్కువగా ఉంది. సో అది కూడా వ్యత్యాసం చూపించడానికి ఉంది, అంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది అనేది కాదు. ఇప్పుడు మనకి మరీ మారుమూల గ్రామాల్లో కానీ అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఎక్కువ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం పనులు కానీ ఫ్యాక్టరీలకు వెళ్ళే వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఈ పిల్లల్ని ఎక్కువ వీళ్ళ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళు స్కూల్కి పంపించడం అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటే అట్లానే కాదు, ఇప్పుడు 7th 8th వరకు చదువుతున్నారు కానీ ఎక్కడ వస్తుందని అంటే ఈ వాళ్ళ పరిస్థితి బాగలేకనా లేకపోతే ఏంటి అనేది ఇంకా మనము వాళ్ళకి ఎక్కువ ఇంకా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ మంది చదువుతున్నారు, అదే సంఖ్యలో ఇవి కూడా జరుగుతున్నాయి. అది జరుగుతున్నాయనంటే ఇప్పుడు ప్రతి విలేజ్లో టీంలు వారీగా ఎన్జిఓస్ కానీ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ వాళ్ళు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్లో ఉన్నారంటే
మేము చూసాము ఒక 4 రోజులు రాలేదు ఒక పాప అంటే ఇమీడియట్గా టీచరు వాళ్ళని వాకప్ చేస్తున్నారు, అంటే పెళ్లి చేస్తున్నారా లేకపోతే ఏదన్నా ఊరు వెళ్ళిందా ఎందుకు అని. అంటే మనకి విలేజెస్లో ఇలాంటివి ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అవును, మా వెంకటలక్ష్మి గారు ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఆడపిల్లలకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఆడపిల్లలకి అవకాశాలు చాలా బాగున్నాయండి, స్కూల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా తర్వాత అన్ని రకాలుగా. ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ మనము పుట్టిన దగ్గర నుంచి తీసుకుంటే అంగన్వాడీ సెంటర్ లెవెల్ నుంచి ఆమె కన్సీవ్ అయిన దగ్గర నుంచి 1000 డేస్, అంటే ఎట్లా అంటే పాపకి 24 మంత్స్ వచ్చేంత వరకు అంగన్వాడీ టీచరు ఆమెని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆమె ఎట్లా అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి టీకాలు వేసుకునే దగ్గర నుంచి ఆహారం తీసుకునే దగ్గర నుంచి రెస్ట్ తీసుకునే దగ్గర నుంచి ప్రతి అంశము, ఆ పాప ఆమె డెలివరీ సేఫ్ డెలివరీ అయ్యి హాస్పిటల్ డెలివరీ అవ్వాలి, సేఫ్ డెలివరీ అవ్వాలి, పాపకి పాలు పట్టించాలి, తర్వాత పాపకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఇచ్చే దానిలో ఎంత శుభ్రంగా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఎంత క్వాలిటీ ఇవ్వాలి, ఇవన్నీ అంగన్వాడీ టీచరు తల్లికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పాపకు 2 ఇయర్స్ వచ్చేంత వరకు ఆమెకు బరువు తీయడం, ఎత్తు చూపెట్టడం, తర్వాత ఆ వయసుకు తగ్గ ఉందో లేదో ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఒకవేళ తక్కువ ఉంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలా, లేకపోతే ఇంట్లో ఎలాంటి శుభ్రంగా ఆహారం ఇవ్వాలి, అంగన్వాడీ సెంటర్లో పెట్టింది సరిపోతుందా లేదా, ఇలాగ అన్ని అంశాల మీద ఆమెకి ట్రైనింగ్ ఇస్తుంది. పాప మనం ఉపయోగించుకోవాలి, ఏ టైంకి ఎలా తీసుకోవాలి అనేది కుటుంబ పరంగా సమాజపరంగా ఆ అమ్మాయికి తోడుంటే అన్ని అంచెల్లో ఆమెకి తోడు నీడ అండ ప్రభుత్వం ప్రభుత్వం చూస్తుంది. మరి వీటికి అవరోధం కలిగించే అంశాలు ఏమిటి? ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా అంటే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ వాళ్ళు తీసుకునేది రెడీగా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కూడా ఇది ఓన్ చేసుకోవాలి, ఇది నా బాధ్యత. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, నెక్స్ట్ ఇంకెక్కడ కానీ ఇక్కడ నేను చేసినంత తోటి నేను వెళ్ళిపోవటం తోటి అది స్టాప్ అయిపోకూడదు, ఆ ప్రోగ్రాం అది కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. అట్లా ఇప్పుడు మనం చేసేది ఎక్కడ చేసినా కూడా దాన్ని కంటిన్యూ చేసే విధంగా ఉండాలి, కానీ అది అక్కడికి ఆగిపోయి మళ్ళీ మొదలు కాకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ ఒక ట్రైనింగ్ క్లాస్కి వెళ్తాము, ఏదైనా ఓరియంటేషన్కి వెళ్తాము, ఇమీడియట్గా దాన్ని మనము ఇమీడియట్గా మన కింది స్థాయి, అంటే ఇప్పుడు మన కింది వాళ్ళ మీద మనకు గౌరవం ఉండాలి, మనం చేసే సమాజం మీద మనం చేసే పని మీద గౌరవం ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ వచ్చింది అని అంటే అది 100% ఆ బెనిఫిషరీస్కి అందేలాగా ఎన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కీమ్ ఏదన్నా అమ్మాయి అందులో ఎన్రోల్ అవ్వాలనుకోండి, దానికి సంబంధించిన ఎన్క్లోజర్స్ ఏమున్నాయి, ఆమె దగ్గర ఏం లేవు, అవన్నీ కన్సర్న్ అధికారి మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రామంలో అనుకోండి, ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ, ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి కార్డు ఉండి అందులో ఎన్రోల్ అయ్యి వాళ్ళకి ఒక నెంబర్ వస్తే గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తాయి, కానీ ఆ అమ్మాయికి అది ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియదు. దానికి అంగన్వాడీ టీచరు ఆశా వర్కర్ సపోర్ట్ చేయాలి, నీకు ఇట్లా ఇక్కడ ఎన్రోల్ చేసుకో, ఇక్కడ కార్డు తీసుకో, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అన్నీ మీకు మీకు బ్యాంక్ ద్వారా మీకు వస్తాయి, ఇట్లాంటి చిన్న చిన్న సపోర్ట్ చేస్తూ చేస్తే స్కీమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. మేడం, మనం పూర్వకాలంలో చూసుకుంటే మన పూర్వపు రోజుల్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సమాజంలో అందరికీ చేరాలి అనుకుంటే గనక అది నాటకాల ద్వారా కానీ లేకపోతే బుర్రకథల ద్వారా కానీ తెలియజేసేవారు. మరి మీ సంక్షేమ శాఖ ద్వారా మీరు నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మేము మేళా రూపంలో చేస్తున్నాం. ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రీ స్కూల్లో ఏం చేస్తాము, ఇప్పుడు పేరెంట్స్ కమిటీ మీటింగ్ అని పెడతాం అన్నమాట. దానిలో ఏంటంటే ఇప్పుడు మాకు అంగన్వాడీ సెంటర్లో ఒక 20-25 మెంబర్స్ అటెండ్ అవుతారనుకోండి పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలుస్తాం, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని పిలుస్తాం, పిలిచి వాళ్ళకి వాళ్ళ బిడ్డ నెలంతా ఏం చేస్తున్నారు ఒక కార్డు అసెస్మెంట్ కార్డు ద్వారా, అంటే ఒక పాట చెప్తాం,
పాటలో పాటని 5 స్టెప్స్లో చెప్తాం. అంటే ముందు పాడించి తర్వాత దానిలో క్యారెక్టర్స్ పరిచయం చేసి తర్వాత దాని గురించి మొత్తం వెనక అంత బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు ఒక ఉడత గురించి చెప్పామనుకోండి, ఉడత ఎలాగ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, అట్లా డిఫరెంట్గా పిల్లలకి ఏంటంటే మనం మాటల ద్వారానే చెప్తాం కాబట్టి ఆ పేరెంట్స్ని పిలిచి ఈ పిల్లలు ఈ నెల అంతా నేర్చుకున్నది పిల్లల ద్వారా యాక్షన్ సాంగ్స్ చేయిస్తాం, వాళ్ళు చేసిన బొమ్మలు కానీ అన్నీ డిస్ప్లే చేస్తాం. తర్వాత వాళ్ళు ఈ నెల అంతా వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారనేది వాళ్ళ స్థాయిలు చెప్తాం. అంటే ఇప్పుడు 5 స్టార్లో ఉన్నాడా, 3 స్టార్లో. అంటే ఇప్పుడు మనం ఒక పాట చెప్పాం, చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు మౌనంగా ఉంటారు, కొంతమంది చెప్పగానే క్యాచ్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే కాస్త ఆగి చేస్తారు. అంటే ఆ స్థాయిలు తల్లిదండ్రులు చెప్తాం. దానివల్ల ఏంటంటే పిల్లోడు ఎట్లా వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఆ వయసులో ఉన్న పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారా లేదా మౌనంగా ఉంటున్నారా, ఎక్కువ ఓవర్గా ఇచ్చేస్తున్నారా, దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఒక మేళ. ఎట్లా అంటే ఇప్పుడు అన్ని టీచరు ఏమి ఉపయోగిస్తుంది, మెటీరియల్ ఏమి ఉపయోగిస్తుంది, అవన్నీ ఎగ్జిబిట్ చేస్తాం, చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా NHD 1 అని చేస్తాం. దానిలో ఏంటంటే మా అంగన్వాడీ సెంటర్ నుంచి ఎగ్స్ కానీ బాలామృతం అవి ఇస్తాం. ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డలకి బరువులు తీస్తాం, హైట్ వెయిట్ తీస్తాం. తీసి వాళ్ళు నార్మల్లో ఉన్నారా, మోడరేట్లో ఉన్నారా, సివియర్లో ఉన్నారా, ఒకవేళ సివియర్లో ఉంటే ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ఇట్లా డిఫరెంట్గా వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి కౌన్సిలింగ్ అట్లా ఇస్తాం. ఇంకా ఏం చేస్తామంటే ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ అంతా పోషణ అభియాన్ కింద చేస్తాం, ప్రతి గ్రామంలో మేళాస్ కండక్ట్ చేస్తాం. న్యూట్రిషన్ వాల్యూస్ ఎందులో ఉన్నాయి, ఎందులో తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎలా తినచ్చు, ఎంత శుభ్రంగా ఎలా పెట్టాలి, ఇలా డిఫరెంట్గా అన్ని రకరకాలుగా చేసి మొలకెత్తిచ్చిన గింజలు కానివ్వండి, ఇలా రాగి, ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ మీద, ఎక్కువ ఐరన్ ఎక్కువ ఎందులో ఉందో వాటి మీద పల్లీలు బెల్లము వీటితో రకరకాలుగా తయారు చేసి డెమాన్స్ట్రేషన్ అక్కడే చేసి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చేసుకునే వాటి వస్తువులతోటే ఇంకా ఎక్కువ క్వాలిటీ ఫుడ్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఎక్కువ ప్రచారం చేస్తాం. ఇంకా అట్లా కాకుండా మదర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, ఇప్పుడు మంత్లీ వాళ్ళు పెట్టుకుంటుంటారు, అలాంటప్పుడు మేము కూడా యాడ్ అవుతాం. యాడ్ అయ్యి వాళ్ళకి అంత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళంటే మా మదర్సే ఉంటారు అందరూ, వాళ్ళ ఇళ్లలో ఏమైనా ఇక్కడ మాకు వేదిక అవుతుంది. ఎట్లా అంటే ఎవరిదన్నా బాల్య వివాహాలు చేసుకుంటున్నారా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీలో ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు మనకి 181 ఓ దానిలో ఫ్రీ టోల్ నెంబర్, ఏమన్నా ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఏమన్నా కానివ్వండి మాకు దానికి కాల్ చేస్తే దానికి ఎవరికి సంబంధించిందో డివైడ్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా పరిష్కారం చేసేలాగా చేస్తాం. మీరు ఇలాంటి ప్రచారాలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్? బాగుంటుంది, వస్తారు, కనుక్కుంటారు, ఇంకా మేము ఇలా చేస్తున్నాం ఇంకెలా చేయాలని అడుగుతుంటారు, ఇమ్యునైజేషన్ సంబంధించి టీకాల గురించి అడుగుతుంటారు, ఫుడ్ గురించి అడుగుతుంటారు. ఇప్పుడు డిపార్ట్మెంటు వాళ్ళకి మెసేజ్ ద్వారా వెళ్తుంది, ఇప్పుడు మేము అన్ని ఆధార్ లింక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మొత్తం ఫీడ్ చేసేసాము, డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళ సెల్ ఫోన్కి మెసేజ్ వెళ్తుంది, మీకు ఈ ఇమ్యునైజేషన్కి ఇప్పుడు డ్యూ ఉంది, వెయిట్ తీసుకోవడానికి ఇప్పుడు మీరు ఈ తేదీలో మీరు వెళ్ళాలి, ఇంటింటికి మీ గృహ సందర్శనానికి ఇప్పుడు దాని టీచర్కి వస్తుంది, బాలామృతం మీరు తీసుకున్నారా, ఎగ్స్ తీసుకున్నారా, ఆహారం తీసుకున్నారా, అంగన్వాడీ సెంటర్లో తింటున్నారా, ఎలా ఉంది, దానికి ధన్యవాదాలు, ఇట్లా చెప్తే ఎట్లా ఉంటుందంటే ఎక్కడో నుంచి మనకి ఒక మెసేజ్ మనకు వచ్చిందంటే మనల్ని ఉద్దేశించి మనకి చాలా ఎట్లా అంటే స్పెషల్గా ఫీల్ అవుతాం, మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఫీలింగ్ తోటి మనకి మనము ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ మీద వాళ్ళకి ఎక్కువ గౌరవం పెరిగి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును. సో అయితే ఇంకొకటి, మనం ఇప్పటిదాకా మీరు అంగన్వాడీ అంటే 0 లెవెల్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు అమ్మాయి చదువు విషయం, తర్వాత అదంతా అమ్మాయి పెరిగాక కిశోర బాలికలు ఆ టైంలో రక్షణ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది మన సమాజంలో. ఎక్కడ చూసినా రకరకాల అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, మరి వీటి పరంగా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు, జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్తున్నారు మీరు? ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ స్థాయికి వస్తే కిషోర బాలికలకి సపరేట్గా మీటింగ్స్ పెడుతున్నాం, పెట్టి వాళ్ళని ఇంకా తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కూడా మాకు చెప్తూ ఉంటారు అంగన్వాడీ టీచర్కి. వాళ్ళ వ్యక్తిగత విషయాలు అయితేనేమండి, స్కూల్ విషయాలు అయితేనేమో, ఇంట్లో జరిగే విషయాలు కానీ అలా చెప్తుంటారు. దానికి తగ్గట్టుగా అంగన్వాడీ టీచర్ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక విలేజ్ తీసుకుంటే ఒక 20-30 మంది పిల్లలు ఉంటారు, అట్లా కాకుండా స్కూల్స్ నియర్ బై ఆ ఏరియాలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి వెళ్తాం,
స్కూల్స్కి వెళ్ళి అక్కడ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడము అదంతా చేస్తాము. అవేర్నెస్ దీని మీద ఎక్కువగా ఆరోగ్యం మీద, ఆహారం మీద, వ్యక్తిగత పరిశుభ్రత మీద ఎక్కువ ఇస్తాము. అన్ని స్కూల్స్ కవర్ చేస్తాము. తర్వాత ర్యాలీ చేస్తాము. తర్వాత కాంపిటీషన్, చిత్రలేఖనం కానీ, డిబేట్ కానీ, ఇట్లాంటి వాటి మీద కూడా ఈ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళ అవగాహన తీసుకుంటాము, ఇంకా చెప్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు మీ దగ్గరికి రాకుండా కొంచెం అందరూ చెప్పుకోలేని పిల్లలు, చెప్పుకునే పిల్లలు కాదు కదా, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారంటారు? అంటే ఇప్పుడు ప్రేక్షకులు ఏం చెప్తారు మీరు? అట్లా రాని పిల్లలు అనేది ప్రతి అంగన్వాడీ ఏరియాలో ప్రతి టీచరు ప్రతి ఇంటిని టచ్ చేస్తుంది, ప్రతి ఇంట్లో ప్రతి మెంబర్ని టచ్ చేస్తుంది. కాబట్టి మనకు అంగన్వాడీ సెంటర్ లేని ఏరియా అయితే మనం ఏమి చెప్పలేము. కానీ అంగన్వాడీ సెంటర్ అక్కడ ఉన్నది అని అంటే అంగన్వాడీ టీచరు, ఆశా వర్కరు, ఏఎన్ఎం అందరూ ప్రతి ఫ్యామిలీని టచ్ చేస్తున్నారు. చేసి మనకు అక్కడ తెలిసిపోతుంది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు చాలా చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అంగన్వాడీ టీచర్ నుంచే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనకు అక్కడ తెలిసిపోతుంది మూమెంట్. ఇప్పుడు కేజీబీ స్కూల్స్లో కూడా ఉండి చదివే అమ్మాయి కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారంటే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, అది ఆపడము, అట్లా చేస్తున్నాం. ఇంకా స్కూల్ డ్రాప్అవుట్స్ అంటే తక్కువే ఉన్నారు. మొన్న ఈ మధ్య మాకు అడిగారు స్కూల్ డ్రాప్అవుట్స్ అని. కానీ మాకు 191 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి నాంపల్లి ఏరియాలో. కానీ స్కూల్ డ్రాప్అవుట్స్ మాకు చాలా 15-16 మంది వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళే, వలస వాళ్ళే. ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో ఏవో పనులు చేసుకోవడం, మినిమం 10th వరకు అయితే కంపల్సరీగా చదువుతున్నారు. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం అవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనము స్కూల్ డ్రాప్అవుట్స్ అని అనలేము. అయితే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఈ పథకం ప్రవేశపెట్టక ముందు, పెట్టిన తర్వాత పరిస్థితులు వివరిస్తారా? పెట్టక ముందు పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. ఎందుకు అనంటే విద్య చదివించాలి అనంటేనే ఫస్ట్ ఎంత దూరం అని పంపిస్తాము, ఒంటరిగా ఎలా పంపిస్తాము, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వద్దులేని చదువు డబ్బు ఖర్చు పెట్టడం అంత అవసరం ఏమి లేదు, ఇంకా మాకు పిల్లోడు ఉన్నాడు, ఇలాంటి భావాలు ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేసిన సౌకర్యాల కల్పనకి ఆ ఇది లేదు. ఇప్పుడు మనకు ఖర్చు లేదు, ఊర్లోనే స్కూల్ ఉంది కాబట్టి మనం పంపించవచ్చు. ఇలాంటి ఆలోచన ధోరణిలో మాత్రం మార్పు చాలా వచ్చింది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు నిష్పత్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఎలా ఉండింది, పథకానికి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పథకానికి ముందు చాలా ఉండింది. ఇప్పుడు 1,000కి 58, ఇప్పుడు ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 ప్రకారం 58 అన్నారు, 958. అంతకుముందు అయితే 970 అలానే ఉండే, 7700 చేంజ్. అంతే 700 చేంజ్, 900 చేంజ్కి వచ్చింది. ఇప్పుడు 58 అంటే ఒక 40 చేంజ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మేము ఇంతకుముందు చేసిన దగ్గర ఆడపిల్ల పుడితే ఫంక్షన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అబార్షన్స్ తగ్గినాయి. ఆడపిల్ల పుట్టింది అని అంటే ఒక మహాలక్ష్మి పుట్టింది, పండగ చేసే స్థాయికి మనం వచ్చాము అని అంటే చాలా మార్పు వచ్చినట్టే గమనించాలి. ఇంకా కూడా మార్పు వస్తుంది, ఇంకా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం ర్యాంకుల పరంగా చూస్తే ఏదైనా రిజల్ట్ వచ్చిందంటే ఆడపిల్లలదే ఎక్కువ ఉంటుంది. అవును, మగపిల్లల కంటే ఆడపిల్లలదే ఎక్కువ ఉంటుంది. ఏ రంగంలో చూసుకున్నా సమానంగానే పోటీ పడుతున్నారు, సమానం కంటే ఎక్కువనే చెప్పుకోవాలి. ఇంకా ఇదే కంటిన్యూ అయితే మాత్రం మనకి చాలా బాగుంటుంది. ఇంకా రానున్న ఒక 10 సంవత్సరాల్లో ఎక్కువ 100% అని ఊహించవచ్చు. ఓకే, వెంకటలక్ష్మి గారు మా దూరదర్శన్ స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అలాగే చాలా వివరాలు చెప్పారు ఆడపిల్లల సంక్షేమానికి సంబంధించి. మీకు ధన్యవాదాలండి. వెంకటలక్ష్మి గారు చెప్పినట్టు మన సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష అనేది రూపుమాసిపోయే రోజు తప్పకుండా తొందరలో వస్తుందని ఆశిస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.